నా పేరు ఆకుల వెంకటేశ్వరరావు జూబ్లీస్. నేను గత 30 ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు అనుచరుడిగా తిరుగుతూ నేను వాళ్ళకి మొత్తం నా సర్వస్వం వాళ్ళకి చేయడం సర్వీస్ చేయడం జరిగింది. నేను ఆర్థికంగా మొత్తం లాస్ అయిపోయాను. వీళ్ళు నమ్ముకొని మొత్తం ఆర్థికంగా లాస్ అయిపోయి కింద రోడ్డు మీద ఫుట్పాత్ మీదకి వచ్చాను. జూబ్లీస్ కార్పొరేటర్గా పోటీ చేసినప్పుడు కూడా నాకు ఆర్థికంగా ఏ సహాయం చేయలేదు. చంద్రబాబు నాయుడు నేచర్ ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను కాబట్టి నేను బంజారాహిల్స్లో 400 గజాల సైట్ నాది ఉంది, పలానా అతను నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నాకు సహాయం చేయండి, నేను బాగుపడి సెటిల్ అయిపోతాను అని అంటే అతన్ని సపోర్ట్ చేశారు కానీ నాకు సపోర్ట్ చేయకుండా ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అని చెప్పేసి నన్ను ఇబ్బంది పెట్టాడు. ఎవరు, చంద్రబాబు నాయుడుకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, లోకేశం మొరపెట్టుకున్నా నన్ను పట్టించుకోకుండా హేళనకు గురి చేశారు. అచ్చెన్నాయుడికి వెళ్ళి నేను కనీసం ఆయనకైనా చెప్పించానా నేను ఈ విధంగా సెటిల్ అవుతాను అని చెప్పి అచ్చెన్నాయుడిని వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత 2 సార్లు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళడం, చంద్రబాబు నాయుడికి చెప్పడం ఇదంతా జరిగింది. అదే లోకేష్ దగ్గరికి రామ్మోహన్ నాయుడు తీసుకెళ్ళాడు. రామ్మోహన్ నాయుడు తీసుకెళ్ళి అన్నా ఇది ఏదైనా చేయకపోతే మనం ఇబ్బంది పడుతున్నాడు అని ఆయన చెప్తే పోయినా అక్కడ కూర్చోయా అని చెప్పేసి హేళనగా మాట్లాడాడు. ఒకప్పుడు అదే లోకేష్ సైకిల్ దగ్గర నుంచి ఏ టు జెడ్ 9 వచ్చేవాడు. నేను అన్ని సర్వీస్ చేశాను, మొత్తం సర్వస్వం వాళ్ళకి ఏది కావాలన్నా నాకు చెప్పేవారు. నాకు చెప్పి నేను చేసిన తర్వాత ఈరోజు నేనంటూ వాళ్ళ గుర్తింపు లేకుండా అయిపోయాను. నేను నా బంజారాహిల్ సైటు వీళ్ళు నాకు ఆర్థికంగా ఏం చేయాల్సిన అవసరం లేదు, బంజారాహిల్ సైట్లో నేను ఈ విధంగా ఇబ్బంది పడ్డాను, నాకు మీరు పాట సాయం చేయండి, నేను బాగుపడతానని చెప్తే మాట సాయం చేయకుండా హేళన చేయడం మొదలెట్టారు. అతను కేఎల్ నారాయణ అనే వ్యక్తి నన్ను చంపుతాము, నన్ను ఇచ్చేస్తాము అని బెదిరిస్తున్నారు. నా డబ్బులు మొత్తం 400 గజాలు, ఈరోజు నాకు 6 కోట్ల పైన మార్కెట్ ఉంది. అయినా నన్ను ఆయన మానసికంగా వేధించి నువ్వు ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో అని చెప్పేసి నన్ను బెదిరించడం జరిగింది. ఇంకా లాస్ట్ చంద్రబాబు నాయుడికి ఈ ర్యాలీలో కనీసం ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు, ఇప్పుడైనా చెప్పుకుందాం అని చెప్పేసి నన్ను అచ్చెన్నాయుడికి వెళ్ళి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ర్యాలీలో చంద్రబాబు నాయుడుతో పాల్గొని ముందు నా ఆవేదన తట్టుకోలేక ఆయన్ని సార్ అని పిలిచినా పట్టించుకోలేదు. నేను బట్టలు ఇప్పేసి ఆయన మీద సట్టిసిరడం జరిగింది. సట్టిసిరిన తర్వాత నేను సట్టిసిరేటప్పుడు అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు నా పక్కనే ఉన్నారు. వాళ్ళు నన్ను పట్టించుకోలేదన్న ఉద్దేశంతో, చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదన్న ఉద్దేశంతో నేను ఇంకా ముందుకెళ్ళి రోప్ పార్టీ పక్కనుండి డైరెక్ట్ చంద్రబాబు నాయుడు మీద, ఏం సార్ నా జీవితంతో ఆడుకుంటున్నారు, నన్ను ఈ విధంగా నాశనం చేశారు, నేను ఇన్నాళ్ళ నుంచి నేను ఎన్ని చెప్పినా మీరు నా మొర మీకు వినిపించట్లేదు, నన్ను మొర వినిపించుకుంటా, నన్ను మీ కొడుకేమో ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకోమని చెప్పేసి అడ్వైజ్ చేస్తున్నాడు, ఇది ఎక్కడ అయినా సార్ 30 సంవత్సరాలు మిమ్మల్ని నమ్ముకున్నందుకు మిమ్మల్ని నమ్ముకున్నందుకు నన్ను ఈ విధంగా హెరాస్ చేయడం అనేది కరెక్ట్ కాదు సార్ అని చెప్పి చాలా గట్టిగా అడిగాను. మామూలుగా అడగలేదు, చంద్రబాబు నాయుడికి కోపం వచ్చే తీరులో అడిగాను. జస్ట్ ఆ 3 నిమిషాల తర్వాతే డయాస్ ఎక్కడం జరిగింది. ఆ ఏరియాలో రాళ్ళు కానీ ఏది కానీ నాకంటతో చూసింది అయితే ఏమీ లేదు, వీళ్ళు కావాలని చిత్రీకరిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ గుండా అనే టైప్లో చిత్రీకరిస్తున్నారు. ఇదంతా అవాస్తవం. 30 ఏళ్ళుగా నేను చేసిన సర్వీస్కి నాకు ప్రతిఫలం వీళ్ళు చేసిన ఈ ఒక్క యదో పని. 30 ఏళ్ళుగా నేను చేసిన దానికి నాకు ఈ విధమైన బహుమతి నాకు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ నన్ను మానసికంగా వేదనకు గురి చేయడమే కాకుండా లోకేష్ కూడా నన్ను నా ఫ్యామిలీని సూసైడ్ చేసుకోమని అడ్వైజ్ చేస్తున్నాడు. ఇది అన్యాయం సార్. నేను ఎక్కడా కూడా ఈ రాళ్ళు అనేది చూడలేదు. నేను ఇసిరింది చట్టెసరడం వాస్తవం, చట్టెవడం వాస్తవం. బనాయిని కూడా ఇసిరేద్దాం అనుకున్నాను కానీ నాకేం సార్ ఈ పరిస్థితి అని చెప్పేసి బట్టలు ఇప్పేసి మొత్తం ముఖం మీద కొడదామని అంత బాధ అనిపించింది. రామ్మోహన్ నాయుడు మధ్యలో ఆపాడు, అన్నా నీకెందుకు నేను చేస్తానని ఆపాడు. కానీ ఇంత దుర్మార్గమైన వ్యక్తిని నేను చూడలేదు. 2 సంవత్సరాలు సర్వీస్ చేసినందుకు నాకు జరిగిన అవమానం చాలా బాధ వేసి నేను ఇచ్చేసాను. కానీ నిన్న రాయలు అయ్యి అనేది అవాస్తవం.